ప్రతిదినము ఉదయకాలమే దేవుని వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ అస్. మన జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నేటి వాగ్దానము ఇతియోపదేశ కాండము 28:8 వచనంలో, నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల్లో మనం ఫలించాలని ఆశపడతాం, కానీ అవి ఫలించాలంటే దేవుడు కూడా ఆజ్ఞాపించాలి. కొందరు ప్రయత్నాలు విఫలమవుతున్నాయి, ఫలించట్లేదు. నిరుత్సాహపడకండి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి. ఈరోజు ఉదయకాలం మీరు ఏ పని కొరకు వెళ్తున్నారు, ఏ ప్రయత్నం చేయబోతున్నారు? మీ వ్యక్తిగత అవసరాలు, మీ కుటుంబ అవసరాలు, మీ పిల్లల జీవితంలో ఉన్న అవసరాలు, వివాహ విషయం అయి ఉండొచ్చు, దేశ విదేశాలు వెళ్లే విషయం కానీ, మీరు ప్రారంభించబోతున్న ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, ఏదో శంకుస్థాపన చేయాలనో, ఒక స్థలాన్ని కొనాలనో, అమ్మాలనో, ఎన్నెన్నో రకాలైన ప్రయత్నాలు ప్రతిదినం ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయకుండా పనికి వెళ్ళొద్దు, బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళొద్దు. ప్రార్థన మన ప్రయత్నాలను ఫలింపజేస్తుంది. ప్రార్థించి పనిచేసినప్పుడు దేవుని సహాయం పొందుకుంటాం. ఎలియాజర్ అయినటువంటి పనివాడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు యొక్క వివాహ సంబంధం చూడడానికి బయలుదేరిన ఎలియాజరు, ప్రభా నా ప్రయత్నం ఫలింపజేయవా అని ప్రార్థన చేసుకుని వెళ్తాడు. అంటే పెళ్ళిళ్ళలో కూడా మీరు చేసే ప్రయత్నాలు ఫలించాలా? అవును. యవన కుమారులు, యవన కుమార్తెలు ప్రార్థన చేయండి. పెళ్లి కుదిరించడానికి వెళ్ళేవారు ప్రార్థన చేయండి. పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రార్థించండి, ప్రభా మేము చేసే ప్రయత్నం ఫలింపచేయండి. మా కుమారుడికి సరైనటువంటి భక్తి కలిగిన కుమార్తెతో వివాహం జరగాలి, మా కుమార్తెకు సరైన భయభక్తి కలిగిన కుమార్తెతో వివాహం జరగాలి అని ప్రార్థన చేయండి. మరి పెళ్లి కానటువంటి యవన తమ్ముడు, యవన చెల్లి ప్రార్థించు, ప్రభా నా జీవితంలో సరైన భాగస్వామిని ఇమ్మని ప్రార్థించండి. ఈ ప్రార్థన దేవుడు వింటాడు. థామస్ అల్వా ఎడిసన్ ఈ బల్బు కనిపెట్టిన వ్యక్తి, అతను బైబిల్ బాగా చదివేవాడు. బైబిల్ నా బ్రతుకును వెలిగించింది, నేను బల్బును వెలిగించానని చెప్పిన వ్యక్తి. అతను చేసే ప్రతి ప్రయత్నానికి ముందు ప్రార్థించేవాడు. ఒక వ్యక్తి బైబిల్ చదివి ప్రార్థించి ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్ని ఫలింపజేశాడు దేవుడు. ఆ ప్రయత్న ఫలమే నేడు ప్రపంచం అంతా లైట్లు వెలిగిపోతూ ఉన్నాయి. థామస్ అల్వా ఎడిసన్ ప్రతిరోజు బైబిల్ చదివేవాడు. అలాగే రైట్ బ్రదర్స్ మీరు చూస్తే వారి తండ్రి గారు కూడా ప్రార్థించేవాడు. ప్రార్థన కుటుంబం నుండి వచ్చిన రైట్ బ్రదర్స్ చక్కగా ఫ్లైట్ కనిపెట్టారు. అనేకమైన వస్తువులు ప్రింట్ అవుతున్నాయంటే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన వ్యక్తి ప్రార్థన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, ప్రార్థించి ప్రయత్నించగా ఫలించిన వ్యక్తి జాన్ గుటెన్బర్గ్. అందులో మొట్టమొదటిగా ప్రింట్ చేసిన పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. నేడు ప్రపంచంలో అనేకమైన ఆధునికమైన వస్తువులు వాడుతున్నాం. వీటన్నిటి వెనక ఏముందో తెలుసా? ప్రార్థన ప్రయత్నం యొక్క ఫలం. ప్రార్థించి ప్రయత్నించగా ప్రభు తన జ్ఞానాన్ని, కృపను అనుగ్రహించగా అనేక వస్తువులు కనిపెట్టబడ్డాయి. విసిగిపోకుండా రెండు పనులు చేసిన వారి జీవితాలు సక్సెస్ అవుతాయి. విసిగిపోకుండా నిత్యము ప్రార్థించి, విసిగిపోకుండా నిత్యము ప్రయత్నించే వ్యక్తి ఫలిస్తాడు. మీరే ఒక దోణిలో కూర్చుందనుకోండి, ఆ దోణి ముందుకు వెళ్ళాలంటే దానికి రెండు తెడ్లు ఉంటాయి. కుడి చేత్తో ఒకటి లాగితే ఎడం చేత్తో మరొకటి లాగాలి. కుడి చేత్తో లాగేదాన్ని ప్రార్థన అనుకోండి, ఎడం చేత్తో లాగేదాన్ని ప్రయత్నం అనుకోండి. ఇప్పుడు ఆ దోణిలో కూర్చున్న వ్యక్తి చూడండి, ఒక దోణిను రెండు చేతులతో కదుపుతున్నాడు, ఆ దోణి ముందుకు వెళ్తుంది. నేను అంటూ ఉంటాను, మీరు చేతులు కదుపుతున్నాండి. ప్రార్థనా ప్రయత్నం, ప్రార్థనా ప్రయత్నం, ప్రార్థనా పదం, మీ దోణి దూసుకుపోతుంది. ప్రైజ్ ద లార్డ్. అద్భుతంగా మీరు ముందుకు వెళ్తారు. ఒక కీర్తన పాడుకుందాం. నా ప్రయత్నములలో తోడుగా ఉండుము యేసయ్యా, నా పక్షము నిలచి విజయము నాకు ఇవ్వుము యేసయ్యా, నా ప్రయత్నములలో తోడుగా ఉండుము యేసయ్యా, నా పక్షము నిలచి విజయము నాకు ఇవ్వుము యేసయ్యా. యేసయ్యా, మనం ఎలా ఉండాలంటే మూవ్ అవుతున్న కారుగా ఉండాలి. యేసుతో సాగిపోయేవారుగా ఉండాలి తప్ప పార్కింగ్ చేయబడిన కారుగా ఉండకండి. కొంతమంది విశ్వాస యాత్రలో వారి జీవితం ముందుకు సాగకుండా పార్కింగ్ చేసిన కారులాగా పార్కింగ్ యార్డ్లో నిలబడిపోయారు. కొంతమంది ప్రార్థన జీవితం పార్కింగ్ చేయబడిన కారులాగా అక్కడే కదలకుండా ఆగిపోయింది. బైబిల్ చదవట, ప్రార్థించుట, ప్రయత్నించుట అనేది మానివేసి పార్కింగ్ యార్డ్లో మీ కారును పెట్టేసినట్టుగా వారి ఆత్మీయ జీవితాన్ని పార్కింగ్ చేశారు. మూవ్ అవుతున్న కారు వలె ఉండాలి, కదిలేవారుగా ఉందాం.
మీ కుటుంబ విషయాల్లో, మీ వ్యక్తిగత విషయాల్లో, మరి ఏ మంచి విషయమైనా ప్రార్థించి ప్రయత్నించండి, మీరు తప్పక ఫలిస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడాలని ఆశిస్తే మీ చేతిని పైకెత్తండి. ఆమేన్. షల్ వి క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ప్రజలమైన మేము చేసే ప్రయత్నాలు ఫలించలాగానే మీరు ఆజ్ఞాపిస్తే మా ప్రయత్నాలు ఫలిస్తాయని మేము విన్నాం. అవును తండ్రి, మా ప్రయత్నాలు ఫలించలాగున మీరు ఆజ్ఞాపించండి. మేము ప్రతి పని కూడా ప్రార్థనతో ప్రారంభించడానికి సహాయం దయచేయండి. ప్రార్థించి ముందుకు వెళ్ళిన ఎలియాజర్ జీవితంలో అద్భుతాలు చేశారు. అబ్రహాం ప్రార్థించి ముందుకు వెళ్ళగా అద్భుతాలు జరిగాయి. బైబిల్లో ఉన్న పాత నిబంధన, కృత నిబంధన భక్తులు ప్రార్థనతో మూవ్ అయినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరిగాయి. మేము కూడా మా జీవితంలో ఏ ప్రయత్నం చేయకుండా, ప్రార్థన చేయకుండా కూర్చున్న వారి వల్ల ఉండక, వాక్య ధ్యానమందును ప్రార్థించడను ప్రయత్నం చేయటం ఎందుకు ఎడతేక కొనసాగటకు సహాయం దయచేయండి. నేటి నుండి మీరు మాకు ఇచ్చిన ప్రతి నిమిషం కూడా ప్రార్థించి ప్రయత్నించే కృపను మాకు దయచేసి ఈ ప్రజలను మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాను. నజరుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నా మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు తోడే నడిపించునుగాక. ఈరోజు ఎవరైతే బర్త్డే, పుట్టినరోజుందో, మీకు వాగ్దానం యోహాను సువార్త 16:24 వచ్చినాం, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. ఆస్క్ అండ్ యూ విల్ రిసీవ్ అండ్ యువర్ జాయ్ విల్ బీ కంప్లీట్. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. పెళ్లి రోజు మరియు యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము యోహాను సువార్త 15:16 వచ్చినాం, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీ ఫలం నిలిచి ఉండాలి దేవుడు కోరుచున్నాడు. దేవుడు మీ గర్భఫలమును దీవించునుగాక, మీ పిల్లలను నిలబెట్టి స్థిరపరిచి బలపరచునుగాక, మీ కుటుంబాన్ని దీవించాలి మా ప్రార్థన. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు మీ కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. ఇట్ ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మనం విన్న ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వారు ఏ ప్రయత్నాలు చేయబోతున్నా ఈ వాక్యం వింటే వారు ముందు ప్రార్థన చేసుకుని ప్రయత్నం చేస్తారు. కనుక ప్రార్థించి ప్రయత్నించే ఈ వాక్యోపదేశాన్ని అందరికి అందిద్దాం. ఈ వాగ్దానాన్ని పట్టుకుని వారు ప్రార్థన చేస్తుండగా అద్భుతమైన కార్యాలు జరిగించుటకు ప్రభు వారి ప్రయత్నాన్ని ఫలింపజేయునుగాక. మీతో ఒక మాట, ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 100,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. నిన్నటి దినాన వాగ్దానాన్ని 100,000 మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. ప్రతిదినము అప్లోడ్ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరును దీవించబడండి. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగిన ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి పీజే స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.